హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాన్ల ముప్పు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాలు డైరెక్ట్ గా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు సాయంత్రం నుంచి నమోదవుతాయి. అదే విధంగా తమిళనాడు, శ్రీలంక తీరం వద్ద కొనసాగుతున్న మరొక అల్పపీడన ప్రభావం కూడా ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములతో మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాత్రికి లేదా అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు నేరుగా నెల్లూరు, అలాగే ప్రకాశం జిల్లాలకు విస్తరిస్తాయి. తెలంగాణ గురించి ముఖ్యంగా చెప్పాలి, తెలంగాణలో అతి భారీ వర్షాలు నిన్న మొన్న కురిసిన వర్షాల కంటే మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ వద్ద పడిన అల్పపీడనం విదర్భ మీదుగా తెలంగాణకు విస్తరించడంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, ములుగు, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమవుతాయి. అల్పపీడన ప్రభావం 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వర్షాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.